పేదల సొంత ఇంటి కల సాకారం సీఎం జగన్ తోనే సాధ్యమైందని రాష్ట్ర శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు అన్నారు. మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లి జగనన్న కాలనీ వద్ద చేపట్టిన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ తోట మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సుమారు 6000 కుటుంబాలు నివసించే వేములపల్లి జగనన్న కాలనీకి టౌన్షిప్ల అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలాగే జగనన్న కాలనీకి డంపింగ్ యార్డ్స్, స్మశాన వాటికకు స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 32 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలం కేటాయించడం సీఎం జగన్ దార్శనికతతోనే జరిగిందన్నారు. లేఅవుట్లను తలదన్నేలా జగనన్న కాలనీలు నిర్మించి సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల హృదయాలలో సుస్థిర స్థానం దక్కించుకున్నారన్నారు. ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా సీఎం జగన్కే పూర్తి మద్దతు ఇవ్వాలని తోట త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోనే పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తోట అందజేశారు. మండపేట ఎంపీపీ ఉండమట్ల వాసు, కరిపాపారాయుడు, కురుపూడి రాంబాబు, దూలం వెంకన్నబాబు, తహసీల్దార్ విద్యుత్ అధికారులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏడి మెండపేట కానీ అద్భుతంగా 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా వారి సేవలు ఉపయోగించుకునేటువంటి విధంగా అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి సుమారు 7 లక్షల మంది పార్టీ నాయకులు మరి కార్యకర్తలు అదేవిధంగా గృహ సైనికులు వాలంటీర్స్ సుమారు 7 లక్షల మంది దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటి ఇళ్ళని దర్శించే వాళ్ళం. మా నమ్మకం నువ్వే జగనన్న అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మరాజం పడుతున్నారు. ఇటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా ఇదే ప్రభుత్వం ఉండాలనేటువంటి ఒక నమ్మకం అయితే ప్రజల్లో కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళాలి ఈ ప్రభుత్వంతో ముడిపడి ఉంది మా భవిష్యత్తు అంతని అనేటువంటి విధంగా ప్రజలందరూ కూడా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. పారదర్శకంగా పరిపాలన జరుగుతుంది. ఎక్కడ అవినీతి రహితంగా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళే అడగక్కర్ లేకుండా, ఏ నాయకుడి దగ్గర చుట్టూ తిరగక్కర్ లేకుండా, ఏ నాయకుడికి మరి జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి లేకుండా, లంచాలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజున అర్హులనుకున్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయంటే ఇది జగనన్న పరిపాలన అనేటువంటిది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడుతున్నటువంటి విషయం. ఎందుకంటే గతంలో ఎవరో ఓటేయలేటటువంటి చాలామంది, గతంలో తెలుగుదేశానికి ఓటేసాం, వైసీపీకి ఓటేయలేదు, కానీ జగనన్న చేసినటువంటి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో మరి పారదర్శకంగా జరుగుతున్నాయి. మేము ఓటయ్యే పని సరే మాకు సంక్షేమ ఫలాలు అందించినటువంటి జగనన్నకి భవిష్యత్తులో ఓటేసి ఆయన మాకు చేసినటువంటి సహకారానికి రుణం తీర్చుకుంటామనేటువంటి విధంగా ఈరోజుని మరి ప్రజలందరూ ముందుకొచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి సందర్భంగా మనం చూస్తూ కొంతమంది కిట్టినటువంటి వాళ్ళు ప్రభుత్వం మీద అసూయతోటి వాళ్ళ ఉనికి కోల్పోతున్నాం అనేటువంటి అక్కసుతోటి బాధతోటి లేనిపోయినటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పితే ప్రజలు మాత్రం, సామాన్య ప్రజలైతే మాత్రం ఈ ప్రభుత్వానికి జయజయాలు పలుకుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు ఎప్పుడు కూడా విశ్వాసంగా ఉంటారు. ప్రభుత్వం ద్వారా మనకి ఓటేసి